శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మిత్రుడు శ్రీ గణేష్ను, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నిర్ణయం తీసుకొని వారిద్దరినీ అత్యధిక మెజారిటీతో కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిపించమని నాకు ఆదేశాలు ఇస్తే, ఈరోజు ఈ కార్యక్రమాన్ని మిత్రుడు పట్నం మహేందర్ రెడ్డి గారు, మిత్రుడు సోదరుడు మైనంపల్లి హనుమంతరావు గారు, మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, కంటోన్మెంట్ నియోజకవర్గ నాయకులు వెన్నెలమ్మ గారు, దేవేందర్ గారు, అదేవిధంగా రాజేంద్రన్ గారు, అదేవిధంగా మిత్రుడు జంపన ప్రతాప్ గారు, చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, డివిజన్ల అధ్యక్షులు, అదేవిధంగా వార్డు కమిటీ నాయకులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా సోదరిమణులందరూ కూడా వేలాదిగా వచ్చి శ్రీ గణేష్ను, సునీత మహేందర్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ముఖ్యంగా 2018 ఎన్నికల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో చంద్రశేఖరరావు గారు ఆనాడు కుట్ర చేసి వేలాది మంది పోలీసులను పెట్టి అర్ధరాత్రి పూట నా తలుపులు బద్దలు కొట్టి అక్రమంగా అరెస్టు చేసి కొడంగల్ ఎమ్మెల్యేగా నన్ను ఓడిస్తే 3 నెలలు తిరిగే లోపలనే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ గారు నన్ను ఇక్కడ ఎన్నికల బరిలో దింపిండ్రు. ఆనాడు 35 లక్షల ఓట్లుండే, దాదాపుగా 3000 పోలింగ్ బూతులు ఉండే. 14 రోజుల్లో ఎక్కడ పోవాలనో, ఎక్కడ తిరగాలనో, ఎవరిని కలవాలనో, ఎవరిని ఎన్నికల్లో ఏజెంట్లుగా పెట్టాలనో తెలువని గందరగోళ పరిస్థితి ఉండే. కానీ ధైర్యం చేసి మీ దగ్గరికి వచ్చిన, మీ మధ్యలో నిలబడ్డ మీరందరూ మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాల మీద మోసి పల్లకిలో పార్లమెంటుకు పంపించిండ్రు. ఆనాడు మీరందరూ ఈ ప్రాంత సమస్యల మీద, ప్రశ్నించే గొంతుకై ప్రభుత్వాలను నిలదీస్తాడని ఆనాడు మీరు ఆదరించి అభిమానించి మీరు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నుకున్నారు. మీరిచ్చిన మద్దతుతో, మీరిచ్చిన బలంతో ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలే, గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన సమస్యల మీద కొట్లాడి మన ప్రాంత సమస్యల్ని ప్రశ్నించే గొంతుగా మారి అటు పార్లమెంటు నుంచి ఇటు రాష్ట్ర శాసనసభ వరకు ప్రతి అంశాల మీద మనం కొట్లాడినాం. ఈ పనితనాన్ని చూసి సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసి తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావును ఓడించాలి, చంద్రశేఖరరావును ఓడిస్తేనే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి సోనియమ్మ నాకు చెప్పింది. ఆమె ఆశీర్వాదం తీసుకొని బయలుదేరి మొన్న డిసెంబర్లో ప్రజలందరూ అండగా నిలబడి ఆ ఎన్నికల్లో చంద్రశేఖరరావును తెలంగాణకు చేసిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ నాడు ఎన్నికల్లో చంద్రశేఖరరావును ఓడించిండ్రు, ఇందిరమ్మ రాజ్యాన్ని గెలిపించిండ్రు, ప్రజా పాలన తీసుకొచ్చిండ్రు. ఇవాళ కేసీఆర్ను ఓడించిండ్రు మీరు, కేసీఆర్ను ఫామ్ హౌస్కు పంపించిండ్రు మీరు. ఇవాళ కేసీఆరు ఇక లేవలేడు, కారు షెడ్డుకు పోయింది, కార్ఖానా నుంచి మళ్ళా వాపసు రాదు, కారు ఇంకా తూకానికి అమ్మాల్సిందే, ఇక తూకం కోసం పాత సామాన్లు గజ్వేల ఫామ్ హౌస్ చుట్టూతో తిరుగుతున్నారు తూకానికి ఎంత అమ్ముతావని.
అయినా సిగ్గు లేకుండా నిన్న మొన్న ఆయన బయలుదేరిండు బస్సు వేసుకొని, కారు అనుమ చెడ్డది అని చెప్పి బస్సు వేసుకొని బయలుదేరి. నిన్న మిర్యాలగూడలు చూసినాం, సూర్యాపేటలు చూసినాం, భువనగిరిలో చూసినాం. ఆయన వ్యవహారం చూస్తుంటే తిక్కలోడు తిరణాలకు పోతానంట, ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట, చేసిందేమి లేదంట. పదేండ్లు ప్రజల్ని నువ్వు పట్టించుకోలే, పదేండ్లు ప్రజల్ని ఫామ్ హౌస్లకు రానియలే. గద్దరన్న ప్రగతి భవన్ ముందుకెళ్ళి సమస్యలు చెప్తా అంటే ఎర్ర టెండల 4 గంటలు గేటు ముందల కూర్చోబెట్టిండు. గద్దరన్నను ప్రజా యుద్ధ నౌకను అవమానించిండు. ఆ పాపం తగిలి ఆ ఉసురు కొట్టుకొని ఇవాళ ప్రభుత్వం కూలిపోయింది. అందుకే ఇవాళ ఆనాడు పేద ప్రజల చెమట అంటే అసహించుకునే చంద్రశేఖరరావు ఒక్క దెబ్బకే దిమ్మ తిరిగి తాగింది మత్తు వదిలి ఇవాళ ఊర్లు పట్టుకొని తిరుగుతున్నాడు. నువ్వు బస్సు యాత్ర కాదు, నువ్వు మోకాళ్ళ యాత్ర చేసిన, మోచేతుల యాత్ర చేసిన, తల కిందికి కాళ్ళు మీదికి చేసి తెలంగాణ నలుమూలలో తిరిగిన చంద్రశేఖరరావు ప్రజలు నిన్ను క్షమించరు. ఎందుకంటే నువ్వు చేసిన ద్రోహం అలాంటిది, నువ్వు చేసిన పాపం అలాంటిది. అంతెందుకు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే చనిపోయిన సాయన్న గారు మాకు మంచి మిత్రుడు, పాపం అనుకోకుంటే చచ్చిపోయాడు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలు కూడా నీ ప్రభుత్వం, నీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే చచ్చిపోతే కూడా అధికారిక లాంఛనాలు ఇవ్వలేదు. కనీస గౌరవ మర్యాద కూడా ఆయన శవానికి ఇయ్యలే. కానీ అదే సినిమా వాళ్ళు చనిపోతే వాళ్లకు 7 తుపాకులు కాల్పులు కలిసి సినిమా వాళ్ళకు కూడా రాజ లాంఛనాలను ఇచ్చాడు. ఈ కంటోన్మెంట్ ప్రజలంతా అలకగా మర్చిపోరు. నువ్వు చేసిన ద్రోహం, నువ్వు చేసిన మోసం ఇదే కాదు. ఈ ప్రాంతంలో ఇప్పుడే గణేష్ చెప్పిండు, నాకు తెలుసు, ఎందుకంటే 5 ఏళ్ళు నేను ఇడున్నా. మీ తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో నాకు తెలుసు. మీరు ఈ కంటోన్మెంట్ భూములల్లో ఇండ్లు కట్టుకున్నారని దాదాపుగా 30,000 ఓట్లు కంటోన్మెంటులో మీ అందరు ఓట్లు తొలగించి మీకు ఓటు హక్కు లేకుండా ఈ భారతదేశంలో ఈ కంటోన్మెంటులో మీరు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికే పరిస్థితి వచ్చింది. వారానికి ఒకసారి కూడా మీకు నీళ్ళు ఇవ్వని పరిస్థితి కంటోన్మెంట్లో ఉంది. చీకటి పడితే మీ ఇంటికి మీరు పోవాలన్నా మిలిటరీలకు మీ ఐడి కార్డు చూపించాలి. మీ చుట్టాలు వచ్చిందంటే ఇక వాళ్లకు నరకమే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ రోడ్లు నిర్బంధించి ఇక్కడి ప్రజల్ని బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ఇవాళ మీరు ఇండ్ల అనుమతులు కట్టుకోవాలన్నా, చిన్న రిపేర్ చేయాలన్నా నెలలు సంవత్సరాల కొద్దీ తిరగాల్సిన పరిస్థితి ఉన్నది. పాపం చెంపన ప్రతాప్ అయితే తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినా కానీ మీ సమస్యల పరిష్కారం కోసం ఆయన తిప్పలబడ్డాడు. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీకి చాలాసార్లు వచ్చి నన్ను కలిసి, మీ ఎవరైతే ఇండ్లు కట్టుకున్నారో ప్రభుత్వం వేరే భూమి ఇచ్చి ఆ భూమి తీసుకొని మీకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి జంపన ప్రతాప్ వచ్చింది. మీ తొలగించిన ఓట్లు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఉండాలి, 30,000 మంది ఓటర్లకు ఓటు హక్కు కల్పించాలి అని చెప్పి జంపన ప్రతాప్ గారు వచ్చారు. ఈడ ఉన్న స్కూళ్ళు మా మైనార్టీ సోదరులు 60-70 ఏళ్ళ స్కూళ్ళకు కూడా దారి లేకుండా మూతేసి 100,000 మంది పిల్లలు చదువుకునే కాడ స్కూళ్ళ కాడ కూడా దారి లేకుండా స్కూళ్లకు మూసేసే పరిస్థితి వచ్చింది. ఇక నీళ్ళ గురించి, ఇండ్ల సమస్యల గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అదేవిధంగా అటు ఆదిలాబాదు, కరీంనగర్ ఈ ప్రాంతాలు ఎక్కడికి పోవాలన్నా మీ ఎలివేట్ కారిడార్ ఇయ్యక ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇవాళ కంటోన్మెంట్ అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది. పొద్దున బయలుదేరితే పిల్లల్ని బడిలు ఇచ్చిపెడతామంటే మధ్యాహ్నం అవుతుంది, మీరు చుట్టూ తిరుక్కొని వచ్చే వరకల్లా. రైల్వే అండర్ పాసులు కట్టలే, రైల్వే ఓవర్ బ్రిడ్జులు కట్టలే, ఇవన్నీ సమస్యలు ఇవాళ కంటోన్మెంట్ను పట్టి పీడిస్తున్నాయి. ఇవాళ మీరందరూ ఒకటే ఆలోచన చేయండి. ప్రభుత్వం మనది ఉన్నది, ఇందిరమ్మ రాజ్యం ఉన్నది, ప్రజాపాలన వచ్చింది. మీ తాగునీటి సమస్యను పరిష్కరించాలంటే కంటోన్మెంట్లో ఎమ్మెల్యేగా గణేష్ను గెలిపించండి. ఇవాళ మీ రోడ్ల సమస్యను పరిష్కరించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావాలంటే మా సునీత మహేందర్ రెడ్డి గారిని మీరు పార్లమెంట్ సభ్యురాలుగా గెలిపించండి. ఎందుకంటే ఇవాళ మీ రోడ్లు వేయాలన్నా, మీ తాగనిక నీళ్ళు ఇవ్వాలన్నా ఈ కంటోన్మెంట్ను బోర్డు నుంచి
ప్రజలు నివసించే ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలిపితేనే మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్న సంగతి నాకు తెలుసు. ఇవాళ మీ తాగనిక నీళ్లు ఉచితంగా హైదరాబాద్ నగరంలో ఎట్లొస్తున్నాయో మీకు అట్లా ఇవ్వాలి అని అంటే ఈ కంటోన్మెంట్ సివిల్ ఏరియాను మొత్తం జిహెచ్ఎంసీలో కలపాలి. ఇవాళ మీరు నీళ్ల పైసలు డబల్ కట్టాల్సి వస్తుంది. ఏదైనా చిన్నదో పెద్దదో 100 గజాలు 200 గజాలు కొనుక్కుంటే రాష్ట్రం అంతా ఒక్క ధర ఉంటే కంటోన్మెంటుల అధిక ధరలునే మీ రిజిస్ట్రేషన్స్. వీటన్నిటికీ కారణం కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపాలి. మరి ఇవన్నీ సమస్యల్ని పరిష్కరించాలంటే ఇవాళ మీ చేతుల్లోనే ఉంది. మీరు గాడిద గడ్డేసి ఆవుకు పాలు విండితే రావు, గాడిద గడ్డి తినిపోతుంది, ఆవు ఎండిపోతుంది. అందుకే ఇవాళ ఓట్లు టీఆర్ఎస్ అనుకో బీజేపీ అనుకో వేసి సమస్యలు పరిష్కరించమని కాంగ్రెస్ వాళ్ళని అడిగితే అది సాధ్యం కాదు. అందుకే శ్రీ గణేష్ను ఎమ్మెల్యేగా సునీత మహేందర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి. మీ సోదరుడిగా, మీ నాయకుడిగా, మీ సమస్యలు తెలిసిన వాడిగా వీటిని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటే నాకు సందు గల్లి గల్లి తెలుసు. కంటోన్మెంట్ ప్రాంతం 5 ఏళ్ళు ఎంపీగా ఈ ప్రాంతంలో తిరిగిన డిఫెన్స్ మంత్రుల నుంచి మొదలు పెడితే కంటోన్మెంట్ సీఈఓ వరకు మీకోసం కొట్లాడిన, ఇవాళ మీ ప్రాంతానికి ఆసుపత్రి కూడా మూత పడితే నేనే ఆర్మీ ఏరియాల కోవిడ్ అప్పుడు వచ్చి 5 కోట్ల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టి అంబులెన్సులు పెట్టి హాస్పిటల్ తెరిపించిన. బొల్లారం హాస్పిటల్ తప్ప ఈ ప్రాంతంలో మనకు ఆసుపత్రి లేని సమస్య. అందుకే అలవాల్లో ఉన్న నిర్మాణంలో ఉన్న ఆసుపత్రిని ఎంబడి పడి మా హనుమంతన్న అర్జెంటుగా అది పూర్తి చేయాలంటే కావలసిన నిధులు ఇచ్చి ఇవాళ ఆసుపత్రిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని మోసం చేసిండు మిమ్మల్ని కేసీఆర్. ఇవాళ అందుకే మా అక్కలు వచ్చిండ్రు, జరసేపు మా అక్కల గురించి నేను మాట్లాడదలుచుకున్నా. అక్క, ఎన్నడన్నా మీరు బస్సులో టికెట్ లేకుండా ఎప్పుడైనా ప్రయాణం చేసిర్రా? ఇప్పుడైతే చేస్తున్నారు కదా. కాంగ్రెస్ వచ్చినాక ఇవాళ అమ్మగారింటికి పోయినా అత్తగారింటికి పోయినా యాదగిరి గుట్టకు పోయి మనం దైవ దర్శనం చేసుకున్న బస్సులు ఒక్క పైసలు లేకుండా పోతురు కదా అక్క. ఇది ఇందిరమ్మ రాజ్యంలో మనం ఇచ్చింది కాదా? ఇవాళ పేదోల ఇళ్లకు మీకు వ్యవసాయ భూములు లేవు, ఉచిత కరెంటు లేదు. నా పాదయాత్రలు వచ్చి పేదోళ్ళు అడిగారు, సార్ భూములు ఉన్న వాళ్ళకే ఉచిత కరెంటు ఇస్తే మా కథ ఏంది చెప్పు అని. అందుకే ఆలోచన చేసి పేదోళ్ళ ఇంటి కరెంటు 1000-2000 వస్తుంటే పేదల ఇండ్లకు 200 యూనిట్లు జీరో బిల్లు ద్వారా మా అక్కల కష్టం, మా అక్కల రెక్కల కష్టం, పిల్లల చదువులకు ఉండాలని ఇవాళ 200 యూనిట్లు ఉచితంగా వాళ్లకు కరెంటు బిల్లులు మనము అమలు చేస్తున్నాం. ఇదే కాదు, ఇండ్లు అనేది జీవితకాలము ఆలోచన, జీవితకాలము ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటుంది. అందుకే 10 ఏళ్ళు నరేంద్ర మోడీ కేసీఆర్ మోసం చేసిండు. ఇవాళ ప్రతి పేదవాడికి నియోజకవర్గానికి 3500 ఇండ్లు, రాష్ట్రంలో 450,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోటి పేదోళ్లకు ఉచితంగా ఇండ్లు కట్టియాలనుకున్నాం. ఇవాళ కంటోన్మెంట్ పేదోళ్లకు ఇండ్లు ఇవ్వాలంటే ఇక్కడ మీరు ఎమ్మెల్యే ఎంపీని మీరు గెలిపించుకోవాలి. ఇవాళ ఇదే కాదు, సిలిండర్ అక్క, సిలిండరు గతంలో 1200 కొన్నాం అవునా? ఆ ఎల్ల సోని అమ్మ కట్టెలపై కష్టాలు తీరువనికి దీపం పథకం తీసుకొచ్చి గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకి ఆ ఎల్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు సిలిండర్ ఉండే. కానీ ఇక్కడ ముఖ్యమంత్రిగా కేసీఆర్, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వచ్చినాక మా అక్కల దగ్గరికి వెళ్ళి గల్లపెట్టెల నుంచి పోపుల డబ్బా నుంచి 1200 రూపాయలు గుంజుకొని మిమ్మల్ని నిండా ముంచి ఆడబిడ్డల ఉసురు కొట్టుకున్నారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. అందుకే ఇవాళ మా ఆడబిడ్డల కన్నీళ్లు తిరవాలని, కట్టెలపై కష్టాలు తీర్చాలని 500 రూపాయలకే ఇవాళ మా అక్కలకు మా ఆడబిడ్డలకు ఉచితంగా సిలిండర్ ఇస్తున్నాం. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తే మా అక్కలకు ఎంతో సాయం అవుతుంది, ఆ మిగిలిన పైసలు పిల్లల చదువులకు ఉపయోగపడతాయి. ఇట్లా ఒక్కొక్క పని ఆర్టీసీ బస్సు కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు కావచ్చు,
500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు 500,000 రూపాయలు ఉచితంగా కావచ్చు, 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు నిరుద్యోగుల యువకులకు ఇచ్చే విషయం కావచ్చు. నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే ఢిల్లీకి పోయి ఈ ప్రాంత రోడ్ల సమస్య మీద ఎలివేటెడ్ కారిడార్లకు అనుమతి తెచ్చి మనము ప్రారంభోత్సవం చేసుకున్నాం. తొందరలోనే మీ ట్రాఫిక్ సమస్యను తీర్చే పని ఇవాళ మనం తీసుకున్నాం. మరి ఇన్ని పనులు 4 నెలల్లోనే మనం చేసుకున్నాం. మరి కాంగ్రెస్ను ఓడగొట్టమని కేసీఆర్ నరేంద్ర మోడీ అంటురు. 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేసిండ్రు అడుగుండ్రి, వస్తే కూసబెట్టుర్రి, మంచినీళ్ళు ఇయ్యండి, సలాకి ఎర్రగా కాల్చి వాతలు పెట్టుర్రి అక్కలారా. 10 ఏళ్ళు ఒకడు ముఖ్యమంత్రి ఉన్నాడు, 10 ఏళ్ళు ఇంకొక ఆయన ప్రధానమంత్రికి ఉన్నాడు. ఒక్కరోజు కూడా కంటోన్మెంట్లో మన కష్టాలు చూడడానికి రాలే. 4 నెలల్లో ఇన్ని మంచి పనులు చేస్తే ఇవాళ కాంగ్రెస్ను ఓడగొట్టాలని బయలుదేరి. అందుకే మీరు ఆలోచన చేయండి, రాబోయే 10 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాం. మన సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి మన చేతిలో ఉంది. మన ఓటు మనం వేసుకుంటే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకే కంటోన్మెంట్లో ఇటు శ్రీ గణేష్కు కానీ అక్క కానీ 25,000 మెజారిటీ ఈ ఒక్క అసెంబ్లీ నుంచే రావాలి. సునీతక్కను 100,000 మెజారిటీతోని పార్లమెంట్లో గెలిపించండి. ఎందుకంటే పోయినసారి నేను ఎంపీని, మీరు గెలిపిస్తేనే గెలిచిన. ఈసారి నా స్థానంలో మా అక్కని ఇక్కడ నిలబెట్టినాం. అక్కకేసే ప్రతి ఓటు నాకేసినట్టే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వేసినట్టే. సునీత మహేందర్ రెడ్డి గెలిస్తే ఆ గెలుపు మీ రేవంత్ అన్న గెలిచినట్టే. కొంతమంది కార్యకర్తలు నాయకులు అన్న నిలబడతలేడు కదా ఎందుకులే అంటురట. అన్న నిలబడతలేడు కాదు, అన్నను అన్ననే ఈ అక్కను నిలబెట్టిండు. ఎందుకంటే నేను నిలబడ్డ సీటు అక్క గెలవాలి. మన ఇంట్లో మన సమస్యలను తెలిసిన వాళ్ళు ఉండాలి. ఆమె 15 ఏళ్ళు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల అందరి సమస్యలు తెలుసు. అందరికీ కావలసినక్క ఎవ్వరు పోయినా ఎప్పుడు పోయినా ఏమడిగినా కాదనుకుంటే సాయం చేసే శక్తి సునీతమ్మకు ఉన్నది. అందుకే మా అక్కలకు నేను మాట చెప్పదలుచుకున్నా, ఆడబిడ్డకు టికెట్ ఇచ్చినప్పుడు మీరు గెలిపించుకోకపోతే రేపు పొద్దుగాల ఏ అవకాశం రాదు, ఆడవాళ్ళకి ఇస్తే గెలవరా ఎందుకు ఇవ్వాలి అంటారు. మరి ఇవాళ మీరు ఆలోచన చేసుకోరు, రేపు మన ఇంట్లో మన ఆడబిడ్డలకు మళ్ళా రాజకీయంగా అవకాశం రావాలి అని అంటే ఈ ఆడబిడ్డను మీరు గెలిపించాలి. మీ ఓటు మీరు వేసుకుంటే చాలమ్మా, వీళ్ళు ఎక్కడన్నా తిరగబోని వీళ్ళతో ఎందుకు. మీరు అనుకుంటే చాలు, మీ అక్కలు అందరు మా అక్కలు అనుకుంటే మీ ఆడబిడ్డల ఓటు మీ ఆడబిడ్డకు వేసుకుంటే వీళ్ళు వేసినా ఒకటే వేయకున్నా ఒకటే అవునా. మీరు ఎవ్వరు చెప్పకండి, ఇంటి ఆయన ఏం చెప్పినా తలకాయ లోపలికి పోయి మాత్రం చేతి గుర్తుకు ఓటు వేయరు. ఎందుకంటే ఆయన ఏమన్నా చూడొచ్చిండా, చెప్పింది వినేదే కదా. ఆయన చెప్పింది మీరు వినండి, మీరు చెప్పింది ఆయన వింటాడు. ఓటు మాత్రం చేతి గుర్తుకకు అక్కకేయాలి. ఎందుకంటే మన సిలిండర్ 500కే రావాలి, మన ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం చేయాలి, మన 200 యూనిట్లు జీరో బిల్లు మన ఇంటికి రావాలి, మన ఇందిరమ్మ ఇల్లు మనకు రావాలి, ఆరోగ్యం బాగలేకపోతే 10,00,000 రూపాయలు వైద్యం మీ చేతికి అందాలి, మీ రోడ్లు పరిష్కారం కావాలి, శాశ్వతంగా మీ నీళ్ల సమస్య ఇప్పుడు వారానికి ఒకసారి వస్తుంది, మీకు రెగ్యులర్గా మీకు నీళ్లు రావాలి తాగనికంటే ఇవాళ ఈ ప్రాంతంలో గెలవాలి. ఇక బీజేపీ వాళ్ళు చేసింది చెప్పుకోనికేం లేదు. కేసీఆర్ అయితే సచ్చిన పామే, కేసీఆర్ కోసం మాట్లాడేది లేదు, కేసీఆర్ కోట్లు వేసేది లేదు. ఆయన కథ కంచికి పోయింది, ఆయన బస్ ఎక్కి తీర్థయాత్రలు పోయింది, ఆయన అక్కడి నుంచి అక్కడనే శంకరగిరి మాన్యాలు పోతాడు. ఇక బీజేపీ వాళ్ళు తయారైనరు. ఎంతసేపు ఉన్నా మా నీళ్ళు ఏవంటే మేము గుడి కట్టినాం కదా అంటారు, మా రోడ్డు ఏదా అంటే జై శ్రీరామ్ అంటారు, మా కరెంట్ ఏదాయంటే జై హనుమాన్ అంటారు. అయ్యా మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు తండ్రులు కూడా మేము దేవుళ్ళకు మొక్కిన వాళ్ళమే, ఈ శ్రీరాముడు హనుమంతుడే కాదు, పోసమ్మ ఎల్లమ్మ మైసమ్మ దుర్గమ్మ మాంకాలి జాతరలు మేము చేసిన వాళ్ళమే, బోనాల పండుగలు బతుకమ్మలు ఆడిన వాళ్ళమే. మీరు వచ్చి మాకు దేవుళ్ళ గురించి చెప్తారా? గుడ్డు వచ్చంటే కోడి నెక్కిరిచ్చిందంటే నీ సంగతి ఏందని, కోడి గుడ్డు పెట్టకుంటే గుడ్డు వస్తుందా? ఇవాళ మాకు చదువు నేర్పుతురు. అందుకే బీజేపీలకు ఒక మాట చెప్పదలుచుకున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి.
దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. రోడ్ల మీద వీధులెంబడి దేవుని పేరు చెప్పి బిచ్చమడుక్కునే పరిస్థితి బీజపాలు ఉండకూడదు. అప్పుడప్పుడు మనకు సిగ్నళ్ల కాడ జరుగుతారు, ఖాళీ ప్లేట్ల దేవుని బొమ్మ పెట్టి బిచ్చమడుక్కునేటోళ్ళు ఉంటారు, చూసినాము అప్పుడప్పుడు. సాయిబాబాది ఇలా బొమ్మలు పెట్టి మనకు అక్కడక్కడ బస్టాండ్ కాడనో లేకపోతే సిగ్నళ్ల కాడనో మనల్ని అడుక్కునేటోళ్ళు వస్తారు. బీజపాలు కూడా గట్లా దేవుణ్ణి చూపించి ఓట్లు అడుక్కుంటున్నది, ఇది మంచిదా అని నేను అడుగుతున్నా. సాతనైతే మీరు చేసింది చెప్పుకోండి, ఏం తెచ్చిండో చెప్పండి, మోడీ ఏమి ఇచ్చిండో చెప్పండి. మోడీ ఏమి ఇయ్యలేదు, మా అక్క చెల్లెళ్ళకు అన్యాయం చేసిండు, ఇయ్యాలి. ఇంకా అదంతా అయిపోయింది, ఇక రిజర్వేషన్లు రద్దు చేస్తామని రిజర్వేషన్లు ఎంబడి అంటాడు. మా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయల్లా కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అయి ఈ దేశ అభివృద్ధిలో మా దళితులు గిరిజనులు భాగస్వాములు అయిపోయినారు. ఇవాళ ఓబీసీలకు కూడా ఇవ్వాలని ఓబీసీ జనాభా లెక్కలు కట్టి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని మా మైనార్టీ సోదరులకు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చింది. నిన్న మధ్యప్రదేశ్లో నరేంద్ర మోడీ చెప్తున్నాడు, మాకు 400 సీట్లు ఇవ్వండి, ఇస్తే దేశంలో రిజర్వేషన్లు అన్నీ రద్దు చేస్తామని. ఇవాళకి ఇవాళ సిద్దిపేటలో అమిత్ షా చెప్తున్నాడు, మేము రిజర్వేషన్లు రద్దు చేస్తామని. నేను అడుగుతున్న నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని, ఏం అన్యాయం చేసిరి, దళితులు గిరిజనులు ఓబీసీలు మైనారిటీలు వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేస్తామంటారు. అందుకే ఇవాళ చదువుకున్న యువకులందరికీ నేను చెప్పదలుచుకున్నా, వాళ్ళు 370 ఆర్టికల్ కావచ్చు, 3333 కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, మీరు 300 సీట్లు ఇస్తే ఒక్క దెబ్బకే అవన్నీ రద్దు చేశారు. ఈసారి 400 సీట్లు ఇస్తే ఈ దేశంలో రిజర్వేషన్లనే ఉంచరు, మొత్తం రిజర్వేషన్లను ఎత్తేసి దళితులను గిరిజనులను బలహీన వర్గాలను మైనార్టీలను దొంగ దెబ్బతీయనికే ఇవాళ బీజేపీలు తయారైనరు. అందుకే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీడియా మిత్రులారా రాయండి, ఇవాళ రిజర్వేషన్లు రద్దు చేసి రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర చేస్తుంది. ఆ కుట్రను తిప్పి కొట్టాలంటే బీజేపీని బొంద పెట్టాలి, మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇవాళ నేను అడుగుతున్న ఈటెల రాజేందర్ను, మీ అధ్యక్షుడు, మీ ప్రధానమంత్రి, మీ హోంమంత్రి పేదోళ్ళ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్నారు. ఈ రిజర్వేషన్ల రద్దుకు మీరు అనుకూలమా వ్యతిరేకమా చెప్పండి ఈటెల రాజేందర్ గారు. మా రిజర్వేషన్లు పోగొట్టుకోనికే నీకు ఓటు వేయాలనా? మా అధికారాన్ని దెబ్బతీయడానికి ఇవాళ, అది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, అది బ్రిటిష్ జనతా పార్టీ. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా సూరత్ నుంచే వచ్చింది, గుజరాత్ నుంచి. ఇవాళ అమిత్ షా నరేంద్ర మోడీ కూడా గుజరాత్ నుంచే వచ్చారు. ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ సముద్రం పక్కన సంసారం పెట్టి దేశాన్ని అంతా ఆక్రమించుకున్నారు. ఇవాళ ఈ గుజరాత్ వాళ్ళు కూడా నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు ఇవాళ ఈ దేశాన్ని ఆక్రమించుకొని ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నారు. మిత్రులారా, అప్రమత్తంగా ఉండండి, ఆలోచన చేసి ఓటు వేయండి. ఇవాళ కాంగ్రెస్కి అండగా నిలబడితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించి వాళ్ళ హక్కు ప్రకారం వాళ్ళకు నిధులు ఇచ్చి ఈ దేశంలో అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వాములను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లు 4% కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఆ రిజర్వేషన్లను కాపాడే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ఒకవేళ మీరు మోడీని అమిత్ షాని ఓడించకపోతే మీకున్న రిజర్వేషన్లు రద్దయిపోతాయి, ఆ తర్వాత ఎవరికి చెప్పుకున్నా ఈయనే పరిస్థితి ఉండదు. కాబట్టి మిత్రులారా, ఆలోచన చేసి ఈరోజు అండగా నిలబడండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మీ సమస్యలు తెలిసిన వాడిగా ఈ కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఎందుకంటే అధికారం మన దగ్గర ఉంది, వాళ్ళకి ఓటు వేసినా మూసీలు వేసినట్టే అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఓటుండి ఇక్కడ నుంచి ఎమ్మెల్యే ఎంపీ ఇంకోటి ఉంటే వాళ్ళకి వీళ్ళకి సఖ్యత ఉండదు. మనం ఎడ్డామంటే వాళ్ళు తెడ్డామంటారు. రోజు ఈ ప్రభుత్వానికి కాళ్ళ కట్టెబెట్టి కింద పడేయాలని ఆలోచన చేస్తారు. అందుకే ప్రభుత్వానికి అండగా నిలబడండి, మీ సమస్యల్ని పరిష్కరించుకోండి, విజ్ఞతతో ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్.
ఇది సరిపోతాదే. అమిత్ షా ఇక్కడికి వచ్చాడు, ఆయన గుండెలు ఎదరాలి. అమిత్ షా గారి గుండెలు రెడీనా? రెడీనా? రెడీ 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 అన్న వాళ్ళు అందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. నాకు నమ్మకం వచ్చింది కంటోన్మెంట్ నుంచి. శ్రీ గణేష్ కి 25,000 మెజారిటీ, మా అక్క సునీత మహేందర్ రెడ్డికి 25,000 మెజారిటీ ఇస్తారని నాకు నమ్మకం వచ్చింది. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్.